Nalgonda Premier League 3-season portal Praraminchina Stanik Shasan Sabu MLA Kanchala Bupal. Nalgonda Premier League 3-season cricket portalanu, Stanik Enjikala Shala Maidanamulo, Stanik Shasan Sabu Kanchala Bupal ready, Kanchananga Praraminchar. Isandarbanga and Matlartu, Nalgondalo, Jilla Stai cricket portalanu, Nirva Injara, Avinandaniya Manaru. Nalgonda Municipal Vice Chairman Abogon Ramesh Matlartu, NPL 1-2 season portalanu, Gatamlo Gananga Nirva Inchavani, 3-season portalanu, MLA Gananga Praraminchar. Pradama Bahmutiga, Okalaksha 33,000, 333 Rupayalu, Mariyu Ditiya Bahmutiga, 66,666 Rupayala Vilavagala Shieldulu Bahukarinchadam Jarugutunnattu Teliparu. Toli match ST Hostel vs Shivashakti Jatla Madhya match ku toss vesi MLA Praraminchar. Nalgonda Patananlo, Nalgonda Jilla Sthayiki cricket tournament NPL 3 ni mana MLA Kancharla Bhupal Reddy garu ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ గత 2 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో ఎన్పిఎల్ 1 ఎన్పిఎల్ 2గా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 3వ సీజన్ కింద ఈరోజు ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, అదేవిధంగా లోకల్ కౌన్సిలర్లు అందరూ, డిఎస్పి గారు పాల్గొనడం జరిగింది. పాల్గొని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్పిఎల్ 3 టోర్నమెంట్లో మన శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మొదటి బహుమతి అయినటువంటి 133,333 రూపాయలు వారి చేతుల ద్వారా అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2వ బహుమతిని 66,666 రూపాయలను మిల్లర్స్ అసోసియేషన్ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్లే ముందలుండి నడిపిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కానీ మిల్లర్స్ అసోసియేషన్ వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న 65 జట్ల ప్లేయర్లకు కానీ కెప్టెన్లకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎన్పిఎల్ సీజన్లో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరూ కూడా క్రీడాస్ఫూర్తితో ఆడి ఎన్పిఎల్కి మంచి పేరు తేవాలని, నల్గొండ పట్టణానికి మంచి పేరు తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మిత్రుడు దివంగత క్రికెట్ ప్రేమికుడు అయినటువంటి మాల్యాద్రి గారు గత 4 నెలల కింద చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను కూడా 4 లక్షల రూపాయలను ఈరోజు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు. ఇంకా ముందు కూడా మా తరపున కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా వారి కుటుంబానికి మా మిత్ర బృందం అందరం కూడా, క్రీడాకారులు అందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక మాల్యాద్రికే కాకుండా క్రికెట్ క్రీడాకారులు ఎవరైనా, క్రికెట్ అనే కాదు ఏ క్రీడాకారులైనా, ఏ ప్రజలైనా కూడా, ఏ నల్గొండ పట్టణానికి సంబంధించిన ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా ఎమ్మెల్యే గారి ద్వారా సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడానికి మేము అందరం ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొందరి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అభగోన్ రమేష్ గౌ, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామరాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బషీరుద్దీన్, వట్టిపల్లి శ్రీనివాస్, ఆలకుంట మోహన్ బాబు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంజనేని జనార్దన్ రావు, టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, మామిడి, సీను, నాగార్జున తదితరులు పాల్గొనగా శివాజీ క్రికెట్ క్లబ్ మాజీ క్రీడాకారుడు మాల్యాద్రి అనారోగ్యంతో మరణించడంతో ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 4 లక్షల రూపాయల విలువగల చెక్కును స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అందజేశారు.